రైతులు చెప్తుంది ఏంటంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ముప్పై వేల ఎకరాలు ఉంటే నేను సపోర్ట్ చేస్తాను సో ఇక్కడ రాజధాని ఉంటే నాకు ఓకే ముప్పై వేల ఎకరాలు ఇస్తే అమరావతిలో రాజధాని ఉంటే నాకు ఓకే అని అప్పుడు ఆయన అన్నారు సో అందుకని ఆయన ఆ రోజు ప్రతిపక్షాలు అధికార పార్టీలు అన్నీ ఒక మాట మీద ఉన్నాయి కాబట్టి మేము రైతులు రైతుల భూములు ఇచ్చాము ఇప్పుడు ఇలా మూడు రాజధానులు అనేది అప్పుడే చెప్పుంటే మేము ఇచ్చేవాళ్ళం కాదు కదా అని చెప్పైతే వాళ్ళ నుంచి వినిపిస్తున్న వాయిస్ సో ఏమంటారు ప్రజలు రైతుల ఆర్గ్యుమెంట్ కరెక్టే ముప్పై ఆరు ఎకరాలు వేల ఎకరాల మీద పరిశీలన జరిగిన సమయం కాకపోవచ్చు ఒక యువకుడు రాయలసీమలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆయన రాజకీయ రాణారంగంలో పనిచేస్తూ ఉన్నాడు కానీ అతన్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏమీ చూడలేదు అతన్ని ఎంతసేపు హెరాస్ చేశారు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల దాకా లాక్కున్నారు రకరకాల విచిత్రమైన పరిస్థితుల్లో రకరకాల వ్యవహారాల్లో మళ్ళా తిరిగి ఇన్వాల్వ్ అయినప్పుడు పరిశీలన చేయించినప్పుడు వచ్చిన నిజాలు బయటపడ్డ నిజాలను బట్టి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారు చెప్తున్నారు ఇన్సైట్ ట్రేడింగ్ చేశారు తెలుగుదేశం నాయకులు అని చెప్పితే వైసీపీ నాయకులు అందరూ చెప్తున్నారు సో అటు తెలుగుదేశం నుంచి కూడా సవాళ్ళు విసురుతున్న పరిస్థితులు మీరు చూసే ఉంటారు సో మీకు దా నిజంగా అక్కడ మేము ఇన్సైట్ ట్రేడింగ్ చేస్తుంటే సిబిఐ ఎంక్వైరీ ఏంటి అధికారంలో ఉన్నది మీరే కదా అని చెప్పి కూడా వాళ్ళు సవాళ్ళు విస్తున్నారు సో వాళ్ళకి మీ సమాధానం ఏంటి తత్తిపాటి పుల్లారావు గారికి ఉన్న ఎకరాలు ఇంకా మేము అజోక్ అశోక్ గజపతి రాజు ఉన్నారు ఆయన మనమేం అనలేము అలా కొంతమంది ఉంటారు ఏ పార్టీలో ఉన్నా ఆయన ఉన్నారు బుచ్చయ్య చౌదరి రాజమండ్రి ఆయన అలాంటి పనులు చేయరు తెలుగుదేశం ఆయనే నేను చెప్తున్నా అలా ఒక వ్యక్తిత్వం ఒక ఏ పార్టీ అయినా సరే రాజకీయ నాయకులు వాళ్ళు అలాంటి వాళ్ళు చేయలేదు కానీ మిగతా తెలుగుదేశం వారు అందరూ చేశారు సుజనా చౌదరి గారు కంచికి చెట్లు అనే గ్రామం నుంచి వచ్చి ఆయన మరి ఎంత ఎదిగారో ఎంత ఎందుకు వెళ్ళిపోయారు మరి తెలుగుదేశం నుంచి ఆయన ఆయన కూడా ఉండాలిగా పోరాడాలిగా కనుక చాలా జరుగుతున్నాయిలండి మనం చెప్పకపోయినా ప్రజలకు తెలుసు ఆ ఛాలెంజ్లు వెనక చాలా అన్యాయం ఉంది ఆ ఛాలెంజ్ చేయకపోతే ఎలాగా ఛాలెంజ్ చేయాలిగా రాజకీయాల్లో దొంగ అన్నప్పుడు నేను దొంగను కాదు రుజువు చేసుకోండి అని చెప్పి నిలబడ్డం అనేది ఒక సహజమైన ఎదురుదాడి ఉంది కానీ మొత్తం లాగినప్పుడు చిదంబరం ఎందుకెళ్ళి జైల్లో ఉన్నాడు ఇన్నేళ్ళ తర్వాత అయినా అవన్నీ దే విల్ బీ ప్రూవ్డ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఓపెన్ సూన్ ప్రజలు రైతులు పాపం ప్రభుత్వాలు ఏం చెప్తే అది నమ్మేవాళ్ళు వేరండి ఏదైనా చేసేయచ్చు ఎవరినైనా తీసుకురావచ్చు ఇక్కడ అంతా కూడా ఆయన తెలిసిన విద్య తప్పు పట్టలేము చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు అనేక దేశాల నుంచి తీసుకొచ్చానా లేదా ఫండ్స్ అభివృద్ధి చేశానా లేదా అదే పాలసీ ఇక్కడ అనుకున్నాడు ఆయన ఇక్కడ కుదరదు ఎందుకంటే హైదరాబాద్ గట్టి భూమి పీఠభూమి రాళ్ల ప్రాంతం నీళ్లు లేకపోయినా అక్కడ స్టోరీస్ వేరు పెద్ద నగరం పెద్ద విశాలమైన భూములు ఉమ్మడి రాష్ట్రం అప్పుడుండే పరిస్థితులు ఇక్కడ కూడా అనేక మంది దేశాలు వెళ్ళాడు ఆయన అనేక ఇంటరాక్షన్స్ చేశారు ఎందుకు రాష్ట్రం మీద కాన్సన్ట్రేట్ చేయలేదు హుదుహు తుఫాను వచ్చినప్పుడు అక్కడ పనిచేశారు ఆయన చాలా అంత అనేది ఉంది సిపిఐ నారాయణ అంటాడు కుదుహు తుఫాను వచ్చిన ప్రాంతంలో ఎలా రాజధాని కడతారు దేవుటిది అమరావతి కృష్ణానది పొంగుతుందని ఎలా చెబుతారు అంటే నదీ ప్రాంతం పొంగడం నదీ ప్రాంతంలో అవి ఆ వాతావరణం అనుకూలించదు అనే దానికూ యాక్సిడెంటల్గా కొన్ని ఏళ్లకోసారి వచ్చే తుఫాన్కి సంబంధం ఏమిటి అంత లోపభూస్తమైన ఇన్ఫర్మేషన్తో లోతైన అవగాహన లేకుండా మాట్లాడే నాయకులు ఉండడం కూడా మన దురదృష్టం నన్ను అడిగితే అన్ని ప్రాంతాల నుంచి ఇప్పుడు తెలుగుదేశం ఉన్న ఐదేళ్ళు కూడా ఆయన పోరాడుతూనే ఉన్నాడు మన విజయవాడ నాయకులు పెద్ద అయిన రైతు నాయకుడు వ్యతిరేకిస్తూనే ఉన్నాడు సాబర్నాథ్ కిశ్వరావు గారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఈజ్ పక్కా తెలుగుదేశం ఆయన చెప్పానుగా నేను కాలమాన కార్యక్రమాల్లో అన్ని విషయాల మీద అవగాహన ఉండి కేవలం సమాజం కోసం రైతులైతే పంటల కోసం విద్యార్థులైతే చదువుల కోసం ఉపాధ్యాయులైతే చదువు విజ్ఞాన అభివృద్ధి కోసం పనిచేసేవాళ్ళు పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడూ ఉంటారు మిగతా సెవెంటీ ఫైవ్లో యాభై శాతం ప్రజలు జీవించడానికే కష్టపడతారు ఓ పది శాతంగా ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ ముందుకు వెళ్ళాలన్న ఆలోచనే లేకుండా గబగబా పంచుకొని గబగబ గబా అమ్ముకొని గబగబా మీకు కావాల్సిన వాళ్ళందరికీ హోటల్స్ అవి కట్టుకోవడానికి ఇచ్చేసి లింగమనైన ఆయనకి ఆ గుడి కట్టారు వెంకటేశ్వర స్వామి అది కూడా డిస్ప్యూటే మరి తప్పు కదా తప్పులన్నీ చేసేసి నేను జైలో నేను తప్పు చేయను వాడే తప్పు వాడే దొంగ వాడే దొంగ అనడాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ప్రజలు దట్ షుడ్ బి ప్రూవ్డ్ చంద్రబాబు నాయుడు షుడ్ గివ్ ఎక్స్ప్లెనేషన్ టు ద స్టేట్ టు ద పబ్లిక్ టు ద పొలిటికల్ పీపుల్ అప్పుడు విమర్శించిన కమ్యూనిస్టులు అందరూ కూడా ఇప్పుడు పోరాట కమిటీగా ఏర్పడ్డారు ఆయన కూర్చోబెట్టి మాట్లాడతారు వాళ్ళు కూడా నువ్వు చేసేవులేవయ్యా నువ్వన్నీ తప్పులు చేసేసావు చేసేసి మాట్లాడితే ఢిల్లీ వెళ్ళావు నల్ల చొక్కా వేసుకొని పోరాటం అన్నావు రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందని ఇప్పుడు బీజేపీ మాట్లాడాలి బీజేపీ లైన్ ఓవర్ సెంట్రల్ గవర్నమెంట్ లైన్ ఏంటి ఇప్పుడు అసలు నెమ్మదిగా వస్తాయి ఇవన్నీ సో వరదల అంశాన్ని తీసుకుంటే జిఎన్ రావు కమిటీ కానీ బోస్టన్ కమిటీలు కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది సో అమరావతి అనేది ముంపు ప్రాంతానికి గురయ్యే అవకాశం ఉంది అనేది బోస్టన్ ఈ రెండు కమిటీలు కూడా స్పష్టం చేసి చెప్పడం జరిగింది సో అక్కడ ప్రజలు ఏమంటారంటే దాదాపు వందేళ్ల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడూ వరద రాలేదు అదే వైజాగ్ తీసుకుంటే హుదూ తుఫాన్ అని సముద్రానికి దగ్గరగా ఉంది ఎప్పుడేం జరుగుద్దో తెలియని ప్రాంతం అంటే అక్కడ రాజధానికి వీలైంది ఇక్కడెందుకు వీలు కాదు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేశారు కదా సో ఇప్పుడు తీ మళ్ళీ మార్చుతాము ఇక్కడ ఏదో అసెంబ్లీ ఉంచేసి మిగిలినన్ని అలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే ఇక్కడ అసెంబ్లీ ఉంటే అభివృద్ధి జరుగుతుందా మేము భూములు ఇచ్చాము సో మా పరిస్థితి ఏంటన్న విధంగా కూడా రైతులు అక్కడ మాట్లాడుతున్న తీరు ఉంది సో అసలు ఏమంటారు దీని గురించి అదే కొంచెం కాంప్లికేటెడ్ అయింది మ్యాటర్ మ్యాటర్ మాత్రం చాలా కాంప్లికేట్ అయింది కృష్ణాన్ అనేది వర వరద పరివాహ ప్రాంతంగా ఉండడం పెద్ద ముప్ప సముద్రం పక్కన ఉన్న సిటీ పెద్ద ముప్ప అనేది ఎప్పుడు కూడా ఆలోచించవలసిన అవసరం వస్తుంది అనుకోలే చిన్న రాష్ట్రం ఇది ఇప్పుడు పోలిస్తే మనం పదమూడు జిల్లాలు చిన్న రాష్ట్రం మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతమే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సముద్ర తీర ప్రాంతమే దీన్ని ఎన్నో రకాలుగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఆ పరిస్థితుల్లో ఈ పరిస్థితి వచ్చింది ఐ థింక్ ముగింపుగా కానీ సొంత అభిప్రాయంగా కానీ పార్టీలో ఉన్నాననే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీరియస్ కమిటీ వేసుకొని సీరియస్ మెన్ ఎడ్యుకేటెడ్తోనే ఒక ఆలోచన అనేది నాకున్న అవగాహన అందులో భాగమే ఇదంతా ఇంత తొందరగా మీరు అడిగినవి క్లారిటీ సమాధానం రాదు మినిమమ్ సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ ఒక రెండేళ్ళు ఈ సబ్జెక్టు అందరికీ అర్థమయ్యేదాకా పడుతుంది టైము వీ కెనాట్ డిసైడ్ ఇన్ ఫ్యూ మినిట్స్ బీజేపీ సమాధానం చెప్పాలి ఇలాంటి వాటికి సో బీజేపీలో కూడా రెండు స్వరాలు వినిపిస్తున్నాయి సో అటు లక్ష్మీనారాయణ కన్న లక్ష్మీనారాయణ గారు చూస్తే రాజధాని ఇక్కడే ఉండాలంటారు జీవీఎల్ గారు చూస్తే కృష్ణా జిల్లాల బీజేపీ నాయకులకు ఇష్టం లేదు ఆస్తులు 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 ఇక్కడ చక్కగా ఒక మా ఒక విషయం మీద దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కోసమే పార్టీలు మారేవాళ్ళు ఆస్తుల కోసం మాత్రమే త్యాగాలు చేస్తున్నామని చెప్పేవాళ్ళు కలర్స్ బయటపడుతున్నాయి మోడీ గారు అమిత్ షా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వలేదు వారి అభిప్రాయం చెప్పలేదు ఒక కన్నా లక్ష్మీన గారు వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఎలా చూడాలి అనేది ప్రజల్లో కూడా డిస్కషన్ ఉంది నేను అనుకోవడం కేంద్ర ప్రభుత్వానికి జగన్ గారు చాలా రిపోర్ట్స్ ఇచ్చి ఉంటారు దేర్ విల్ బి ఏ పాజిటివ్ రియాక్షన్ అన్లెస్ హీ కెనాట్ డిసైడ్ అట్ మచ్ స్పీడ్ ఇవన్నీ కూడా కలిపి కన్విన్స్ చేసే వైపుగా వెళ్తారు వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు ఉంటారండి వాళ్ళు ఎందుకు లేరు రంగా అనే ఒక వ్యక్తి విజయవాడ నగరంలో ఒక పెద్ద లీడర్గా ఎదిగాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా రంగా కాపులు రంగా అనే వర్గాలు వినబడినాయి రంగా అంతటి వాడు ఎంత ముందుకు వచ్చినా ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అంత స్ట్రాంగ్గా ఉండేది ఈ రెండు వర్గాల మధ్య జరిగేవి ఇప్పుడు వీళ్ళు లేరు వాళ్ళు లేరు అసలు ఎర్రజెండా ఉద్యమాలే లేవు చాలా బాధాకరం విషయం నేను ఈ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పట్లే కూర్చుంటున్నారు వస్తున్నారు కూర్చుంటున్నారు వేరీ ఈజ్ దిస్ థింగ్ వేర్ ఈజ్ ద అసలు ఇలాగా విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు నడిపిన వాళ్ళం ఏ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనేది రాష్ట్రం అంతా అది ఒక వైజాగ్ సమస్య అని అనుకోలేదు కదా కనుక ఏమనుకో ఏమంటున్నానంటే నేను ఇంత విశాలమైన పెద్ద భారతదేశంలో అనేక రాష్ట్రాలుగా విడిపో వచ్చింది అది అభివృద్ధికి అనుకుందాం ఏదో ఒక రాష్ట్రం అనుకున్నాం ముక్కలైంది చిన్న రాష్ట్రం అయిపోయింది ఇలాంటి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఒక విశాలమైన ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లకుండా ఈ చిన్న రాష్ట్రంలో మళ్ళీ జిల్లాల వారీగా మనస్తత్వాలని ఆలోచనల్ని తుంచడానికి గొడవల్ని పెంచడానికి రాజకీయ నాయకులు పనిచేయకూడదు అది ఎక్కడో దగ్గర స్టాప్ అవ్వాలి ఎక్కడో దగ్గర ఆన్సర్ చెప్పాలి ఏ మీరెందుకు మరి ఆ రోజు ఎవరికి సమాధానం చెప్పలా మీరెందుకు ఐదేళ్ళు తూర్పుగోదావరి మీద వెస్ట్ గోదావరి బ్యాక్వర్డ్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు మేము అన్నిటి మీద పెడతాం అని వాళ్ళు అంటున్నారు చూద్దాం కొంచెం టైం తీసుకుందాం అంటే ఒక విద్యావేత్తగా ఒక ఉపాధ్యాయురాలుగా సో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా పరిపాలన వికేంద్రీకరణ చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇప్పటికే హై పవర్ కమిటీలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో పేర్నాని గారు స్పష్టం చేయడం జరిగింది అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రీకరణకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద నా తమ్ముడు పేర్నాని ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆ రెండు మాటల్లోనే విషయం అంతా ఉంది పరిపాలన ఉన్న చోట నుంచి అభివృద్ధి మొదలవుద్ది పరిపాలన లేకుండా అభివృద్ధి ఉండదు పరిపాలన అభివృద్ధి రెండు సైడ్ బై సైడ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళతాయి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది అవుద్ది డిసెంట్రలైజేషన్ వికే వికేంద్రీకరణ మంచిది వికేంద్రీకరణ మంచిది అంతా హైదరాబాదే కా అంతకుముందు అంతా హైదరాబాద్ పోయేవాళ్ళం ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు మూ సంవత్సరంలో ఒక రెండు వందల రోజులు అక్కడే ఉండేవాళ్ళు కనుక చాలా సున్నితంగాను చాలా వివేషియస్గాను చూడాలి సబ్జెక్ట్ని ఎవరేం పెద్ద కష్టపడిపోలేదండి డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో కోటీశ్వర్లు ఇంకా కోటీశ్వర్లు అయ్యారు మామూలు వాళ్ళు కర్రలు మూసేవాళ్ళు జెండాలు మూసేవాళ్ళు అన్న అని పది రూపాయలు అడుక్కునే స్థితిలోనే కార్యకర్తలు ఉంచారు ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది ఈ ట్రెండ్ని పాతవాళ్ళు అడ్జస్ట్ చేసుకోలేవారు కొత్త వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలి మధ్యతరగతి వర్గాలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి వ్యాపార వర్గాలు వ్యతిరేకిస్తాయి అదే జరుగుతుంది ప్రస్తుతం